తూర్పు గోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో కలుషిత నీరు తాగడం వల్లే మరణాలు సంభవించాయన్నారు మంత్రి కామినేని శ్రీనివాస్. చనిపోయిన ఆవు అవశేషాలున్న నీరు తాగడం వల్లే చనిపోయారు తప్ప మలేరియా కారణాలు కాదన్నారు. ఆ గ్రామంలో కేవలం 70 కుటుంబాలు మాత్రమే ఉన్నాయన్నారు. లక్ష రూపాయల జీతం ఇస్తున్న వైద్యులు మాత్రం ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్లడం లేదన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో సమస్యలు చాలా కాలం నుంచి ఉన్నాయని మంత్రి త్వరలో రొటేషన్ పద్ధతితో వైద్యులను నియమిస్తామన్నారు. అయినప్పటికీ బాధ్యులు ఎవరైనా చర్యలు తీసుకుంటామన్నారు. రేపు ఎల్లుండి చింతూరు రంపచోడావరంలో పర్యటిస్తున్నట్లు కామినేని తెలిపారు. నేను రాజమండ్రి వెళ్ళి రేపు ఎల్లుండి రంపచోడవరం చింటూరు ఆ ప్రాంతాల్లో అన్ని ఈ ఏరియా హాస్పిటల్స్ అక్కడికి వెళ్తాను. అలాగే మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని పాడేరు అరకు అక్కడికి వెళ్ళి ఆ ఏరియాలో టూ డేస్ ట్రైబల్ ఏరియాలో ఏజెన్సీ ప్రాంతాల్లో తిరుగుతానికి వెళ్తాను. డెఫినెట్గా అక్కడ ఒక 60 కుటుంబాలు మాత్రం మన మామూలుగా వాళ్ళకన్నా చాలా దూరంగా దాదాపు నడుస్తానికి ఓ 10 కిలోమీటర్ల పైన నడిచి వెళ్ళి కొండల మీద ఉంటున్నారు. అది మలేరియా వలన వాళ్ళు జ్వరాలు అందుకు రాలేదు. వాళ్ళకి ఆవు చనిపోతే ఆ నీళ్లు తాగుతా వెళ్ళింది. మా డాక్టర్లు ట్రీట్ చేసిన డాక్టర్లు చెప్పారు ఇది ఫుడ్ పాయిజనింగ్ అని. డెఫినెట్గా మాకు డాక్టర్స్ మేము అందుకే ఎక్కడా లేని విధంగా డాక్టర్స్ వేస్తే ఎవరూ వెళ్ళట్లేదు. వాళ్ళ వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళకి ఫ్యామిలీస్ వాళ్ళకి పిల్లల చదువులు అవన్నీ ఉంటాయి. అందుకని మేము ఎక్స్ట్రా అండర్ గ్రాడ్యుయేట్కి అయితే 100,000 రూపాయలు, పోస్ట్ గ్రాడ్యుయేట్ గైనిక్ పీడియాట్రిక్స్ అనిస్టీషియన్ 2 లాక్స్ శాలరీ ఇస్తాం. వాళ్ళని అక్కడ రమ్మని ఆ రకంగా కూడా చేసాం. ఇక దానికి కూడా ఫిలప్ అవ్వట్లేదు కాబట్టి రొటేషన్లో మేము డెప్యుటేషన్ వేస్తున్నాం. ఇక అది తప్పదు. గవర్నమెంట్ జాబ్లో చేసేవాళ్ళని వెళ్ళి అన్ని రోజులు కాకపోయినా ఒక 45 డేస్ అట్లా రొటేషన్లో డెప్యుటేషన్ వేసి అక్కడ ఫిలప్ చేస్తామని చూస్తాం. ప్రభుత్వం వీలైనన్ని చెట్లు అన్ని తీసుకుంటాంది. కొన్ని ఇంకా ఇబ్బందులు ఉన్నాయి, గ్యాప్స్ అన్ని డెఫినెట్గా ఆ గ్యాప్స్ ఫిల్ అప్ చేస్తాం ప్రయత్నం చేస్తాం.